ప్రైజ్ ద లార్డ్ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం పాపం అనేటువంటి శీర్షిక మనం చూసిన అంశము దాంట్లో నుంచి పార్ట్ ఎయిట్గా ఇదన కొన్ని సంగతి మనం చూస్తాం. పార్ట్ ఎయిట్ యొక్క అంశం ఏంటంటే పాపం విషయంలో మన ప్రతిస్పందన ఎలా ఉండాలి అనేది మనం చూడండి అంటున్నాం. పాపం విషయంలో ఎలాంటి వైఖరి మనం కలిగి ఉండాలి, ఎలాంటి ప్రతిస్పందన మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం నుంచి ఒక ఏడు ప్రాముఖ్యమైన సంగతులు మనం ధ్యానం చేయాలి అంటున్నాం. చూడండి, పాపం విషయంలో ఎలాంటి ప్రతిస్పందన మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీ 12:1, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమల్లి మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించు అని యేసువైపు చూచు మొదటి ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కానీ మొట్టమొదటిసారి ఏంటంటే సులువుగా చిక్కుల పాపమును విడిచిపెట్టి మన ప్రతిస్పందన ఎలా ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని చాలాసార్లు ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టడం లేదు. సమరస్తులు ఒప్పుకుంది ఆ కొండను విడిచిపెట్టి అని మనం చూస్తాం. అందుకే యోబు కూడా అంటాడు, పాపము విడిచి రండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనం. ఉపదేశం వినటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞయించును. పాపము విడిచి రండి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా పాపం విషయంలో ఎలాంటి ప్రతిస్పందన ఉండాలంటే పాపమును విడిచిపెట్టాలి. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కానీ మన ప్రతిస్పందన ఎలా ఉండాలంటే పాపాన్ని విడిచిన వారే ఉండాలి. చూడండి, ఒకసారి బహిర్భూమిని విడిచిన తర్వాత మనం ఎలా చూడము, అలాగే పాప విషయంలో కూడా పాపాన్ని విడిచిపెట్టాలి. అది మొట్టమొదటి. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా, విశ్వాసులు, దేవుని ప్రజలు ఎలా ఉండాలి, పాప విషయంలో పాపాన్ని విడిచిన వారిగా ఉండాలి. పాపమును సులువుగా చిక్కుల పాపను సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి అని చూస్తాం. కాబట్టి పాప విషయంలో మన ప్రతిస్పందన ఏంటంటే మనం పాపాన్ని విడిచిపెట్టేవారే ఉండాలి. మొదటి. రెండో చూడండి, పాప విషయంలో ఎలాంటి ప్రతిస్పందన మనకు కలిగి ఉండాలి. ఇది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 12:4 రెండో సంగతి మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12:4, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. రెండవదిగా, మీరు పాపముతో పోరాడుటలో, అని పాపముతో మనం పోరాడాలి. ఈ లోకంలో ప్రతి దినము కూడా మనం పాపముతో పోరాడమే. ఆత్మ సద్యమేమో, శరీరం బలహీనం, ఆత్మ శరీరానికి రెండు పడదు. కాబట్టి ప్రతి దినం కూడా ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాటముగా ఉన్నది. కానీ ప్రతి దినం కూడా మనం పాపముతో పోరాడాలి. కాబట్టి ప్రతి దినం కళ్ళు ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, మాట తలంతో ఎన్ని విధాలే మనం పాపం చేస్తాం. కాబట్టి రెండవది, పాపం విషయంలో మన ప్రతిస్పందన మనం పోరాడేవారుగానే ఉండాలి. కాబట్టి యోధులుగానే ఉండాలి, సైనికులుగానే ఉండాలి. కాబట్టి పోరాట విషయంలో మన ప్రతిస్పందన ఎలా ఉండాలంటే పాపముతో పోరాడాలి. మొదటి, పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవది, పాపముతో మనము పోరాడాలి ప్రతిదినం కూడా. మూడవది చూడండి, మన ప్రతిస్పందన ఎలా ఉండాలి. మూడవది, రోమపత్రిక 6:11 రోమా 6:11, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కనుక పైన చెప్పాడు 12లో కూడా. కాబట్టి 12వ వచనం, రోమపత్రిక 6:12, కాబట్టి శరీర ద్రాక్షలకు లోబడినట్లుగా చావునకు లోనని మీ శరీరమందు పాపమును ఏలనీయకూడి. కాబట్టి మూడవదిగా మన ప్రతిస్పందన ఏంటంటే పాపమును ఏలనీయకూడదు. కనుక మొదటిది విడిచిపెట్టాలి, రెండవది పోరాడాలి, మూడవదిగా పాపమును మన శరీరమందు ఏలనివ్వకూడదు. ఇది మూడవది. మన ప్రతిస్పందన అలాగ ఉండాలి. కాబట్టి నా శరీరమందు పాపము ఏలబట్టడానికి వీలు లేదు అనేది మనం గుర్తించాలి. మూడవది. నాలుగవ చూడండి, మన ప్రతిస్పందన ఎలా ఉండాలి పాప విషయంలో. సామెతలు 1:10. సామెతలు 1:10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము,
మనం ప్రాణం తీయటిగా పొంచెందుము నిర్దోషిని ఒకని పట్టుకుందము దాగెందుము అంటాడు. పదలు అంటాడు పాపులు నిన్ను ప్రేమింపగా ఒప్పకము. కాబట్టి నాలుగోదిగా మన ప్రతిస్పందన ఎలా ఉండాలి, పాప విషయంలో ఒప్పకూడదు, పాపం చేయడానికి ఎవరిని ప్రేరేపిస్తే ఒప్పకూడదు అంటాడు. ఉదాహరణ చూడండి, యోసేపును పాపం చేయడానికి ఆమె ప్రేరేపించినప్పుడు యోసేపు ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. కనుక అందుకే పాపులు ప్రేరేపింపగా ఒప్పకము అని చూస్తాం. కనుక ఒప్పకము, కనుక నేను చెయ్యను, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను ఎలా పాపాన్ని కట్టుకుంటాను, కనుక ఒప్పలేదు. కాబట్టి నాలుగోది మన ప్రతిస్పందన, పాపాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు కానీ మనం ఒప్పకూడదు. మొదటిది విడిచిపెట్టాలి, రెండవది పాపముతో పోరాడాలి, మూడవదిగా పాపమును ఏలని ఇవ్వకూడదు, నాలుగవది పాపమును గురించి మనము ఒప్పుకోకూడదు. కనుక పాపులతో మనము ఒప్పకూడదు. నాలుగోది, ఐదవది చూడండి, పాపం విషయం ఎలాంటి ప్రతిస్పందన కలిగి ఉండాలి. ఐదవది పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 మొదటి పేతురు పత్రిక 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడును కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసును అనుసరించి నడుచుకొనక దేని ఇష్టానుసారము నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ ఉండును. కనుక ఐదవదిగా మన ప్రతిస్పందన ఎలా ఉండాలి, పాపముతో ఇక జోడి పెట్టుకోకూడదు, ఇక జోలి ఉండకూడదు. కానీ పాపము గురించిన జోలి ఉండకూడదు, అప్పటిదా పాపంలో ఉన్నావు. ఇప్పుడు పాపం ఇచ్చిన తర్వాత ఇక పాపముతో జోలి మనకు లేదు. కనుక అంటాడు అదే మాట, కనుక పాపముతో జోలి ఇక ఏమీ ఉండును. కాబట్టి లేకుండా పాపముతో సంబంధము లేకుండా జోలి లేకుండా జోడు లేకుండా మనము జీవించాలి. ఇది మన ప్రతిస్పందన ఉండాలి. ఇది ఐదో సంగతి. ఆరో చూడండి, పాప విషయంలో మన ప్రతిస్పందన ఎలా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:22 1 Timothy 5:22 5:22 త్వరపడి ఎవని మీదనైనా హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడై ఉండకము, నీవు పవిత్రంగా ఉన్నట్లు చూచుకొనుము. ఆరోదిగా పాపం విషయం మన ప్రతిస్పందన ఎలా ఉండాలంటే పరుల పాపములో మనం పాలివారమై ఉండకూడదు. వాళ్ళు పాపం చేశారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళితే వాళ్ళ పాపాలు నువ్వు కూడా పాలివాడు అవుతావు, అపవిత్రమైపోతావు. కాబట్టి పరుల పాపములలో పాలివారు కాకుండా పవిత్రులుగా మనం కాపాడుకోవాలి. అలాగూ మన ప్రతిస్పందన ఉండాలి. ఇది ఆరవ ప్రాముఖ్యమైన సంగతి. 7 ఆఖరి చూడండి, కనుక పాపం విషయంలో ఎలాంటి ప్రతిస్పందన మనం కలిగి ఉండాలి. రోమపత్రిక 6:2 రోమ 6:2 చూస్తాం. రోమపత్రిక 6:2 అట్లనే రాదు, పాప విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదము. 7 పాపములో జీవించకూడదు, కనుక పాపములో జీవించకూడదు. ఇలాగూ మన ప్రతిస్పందన ఉండాలి. మన పాప విషయంలో మన వైఖరి ఉండాలి. ఎందుకంటే పాపంలో జీతము మరణం, కాబట్టి పాపం ఏంటి తెలుసుకున్నాం. కాబట్టి పాప విషయంలో మనము పాపాన్ని విడిచిపెట్టాలి, రెండవది పాపముతో పోరాడాలి, మూడవదిగా పాపాన్ని ఏళ్ళకుండా చూసుకోవాలి, నాలుగవది పాపముతో ఒప్పకూడదు, ఐదవదిగా పాపముతో జోలి జోడు పెట్టుకోకూడదు, ఆరవదిగా పాపములో పాలివారు కాకుండా ఉండాలి, ఏడవదిగా పాపములో జీవించకూడదు. కనుక ఇలాగూ ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ఇలాంటి ప్రతిస్పందన ఇలాంటి వైఖరి కలిగి ఉన్నప్పుడు ఈ లోకం పరిశుద్ధులుగా ఉండి ఆ పరిశుద్ధుడు మధ్యాకాశానికి వచ్చిన ఆయన కలుసుకుంటారు. అలాగే ఈ లోకంలో పాప విషయంలో ఇలాంటి ప్రతిస్పందన కలిగి మనమందరం జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.